ఖాళీ జాగా కనిపిస్తే చాలు జెండా పాతిస్తాడు, ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తాడు. పేరుకే పొలిటీషియన్, చేసినంతా ల్యాండ్ స్కామ్లే. కోర్టు తీర్పులు, సామాన్యుల ఆవేదన ఆయనకు అస్సలే పట్టవు. రెవెన్యూ యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని కోట్ల భూమిని క్షణాల్లో స్వాహ చేస్తాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన కబ్జా చేసిన భూమి ఎక్కడా? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఒకే భూమి, రెండు డాక్యుమెంట్లు, ఏడాదికి ఏడాది మారిపోయిన ఆధారాలు. 10 ఏళ్ల క్రితం ఒక సర్వే నంబర్లో ఉన్న భూమి ప్రభుత్వం మారిపోగానే మరో సర్వే నంబర్లోకి వెళ్ళింది. ఇది అల్వాల్ పరిధిలోని గ్రీన్ఫీల్డ్ ల్యాండ్స్ కబ్జాల బాగోతం. కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కాజేశాడంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బినామీర్ల పేర్లతో కాలనీకి కాలనీనే కబ్జా చేశాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం. తన అనుచరుల పేర్ల మీదకి ప్రభుత్వ భూములను మార్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశాడని చెబుతున్నారు. వేల కోట్ల విలువ చేసే భూములను హాట్ కేకుల్లా అమ్మేసి ఇప్పుడు తనకేం తెలియదన్నట్టు ప్రవర్తిస్తున్నాడని చెబుతున్నారు. 1991లో కొన్నాము, 1991లోనే మున్సిపల్ శాంక్షన్ తీసుకొని కట్టినాము. జస్ట్ 15 డేస్లో కంప్లీట్ అయిపోతానగా దయానంద్ మనుషులు వచ్చి మా పేరెంట్స్ని భయపెట్టించి పడేపేసారు. అప్పటి నుంచి పడవాక అప్పుడు కూడా టైటిల్ లేదు ఆయన దగ్గర, ఇప్పుడు కూడా టైటిల్ లేదు. టైటిల్ లేకుండానే గుండాగిరి మీద ఆపుతున్నాడు. కేవలం బేనామీ ట్రాన్సాక్షన్ అండి ఇది, దయానంద్ ట్రాన్సాక్షన్స్ కావు ఇవి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా శంకర్ రావు, కానీ బేనామీ దయానంద్ పేరు పెట్టి నడిపించుకుంటున్నాను. దయానంద్ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. అంత 25-30 లాక్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసే తన కెపాసిటీ ఆయనకప్పుడు 30 ఇయర్స్ కింద లేదు. ఇది 30 ఇయర్స్ ఉంచినది. అల్వాల్ పరిధిలోని 373, 375, 375, 380, 381, 386 సర్వే నంబర్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఓవైపు కోర్టు కేసుల్లో భూములు ఉండగానే మరోవైపు అధికారం బలంతో అవే భూములను అమ్మేశాడు ఎమ్మెల్యే కనకారెడ్డి. ఎమ్మెల్యే పాదాలకు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా దాసోహం అవడంతో వేల కోట్ల విలువ చేసే గ్రీన్ఫీల్డ్ కాలనీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గతంలో ఈ భూములను కబ్జా చేసిన వ్యవహారంలో అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావుపై కేసులు నమోదవగా అంతకుమించిన రేంజ్లో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి తన అనుచరులతో కలిసి భూములను అప్పనంగా మింగేశాడు. ఒకే భూమిని వేరువేరు సర్వే నంబర్లతో చూపిస్తూ కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు ఎమ్మెల్యే. అల్వాల్ పరిధిలోని 378 సర్వే నంబర్లో ఉన్న ఫ్లాట్ నంబర్ 500, 501, 502ను రెవెన్యూ యంత్రాంగం అండదండలతో దొమ్మాయిగూడలోని సర్వే నంబర్ 48, 49లో ఉన్నట్టుగా చూపి ఏకంగా 383 స్క్వేర్ యార్డ్స్ భూమిని అప్పనంగా కాజేశాడు. బాధితుల దగ్గర పక్కా ఆధారాలున్నా, హైకోర్టులో కేసు గెలిచినా అవేం తనకు పట్టవన్నట్లు అధికార దర్పాన్ని చూపిస్తున్నాడు. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది సర్వే నంబర్ 378 ఆఫ్ అల్వాల్ విలేజ్ అని చెప్పించారు. ఇది నా ప్లాట్కి వస్తుంది. ఎంఆర్ఓ ఒకసారి వాళ్ళని అడిగేటప్పటికే కనకారెడ్డి అక్కడ గొడవ చేశాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్ట్ అయ్యింది అయిపోయింది అనుకోండి, నాకు దీని మీద అక్కడ ఉండవు. అందుకే మేము చేసి కోర్టు నుంచి మేము మొదటి నుంచి కూడా ఇంప్లీ అయ్యి ఉంది కాబట్టి ఇదంతా కూడా ఖాళీ చేయించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు హ్యాండ్ ఓవర్ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు అట్టు పెట్టుకుని మాకు ఇవ్వాలి. ఎమ్మెల్యే కనకారావు, అతని అనుచరులకు తోడు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్, అల్లుడు రవికిరణ్ సహకారం ఉన్నట్టు కూడా బాధితులు చెబుతున్నారు. అల్వాల్ పరిధిలోని దాదాపు 75 ఎకరాల్లో 50 ఎకరాలను ఈ ముగ్గురూ కలిసి కబ్జా చేశారని, ఈ కబ్జాలకు పాలమూరు కూలీలను పావులుగా వాడుకున్నారని తేలింది. ఈ భూ కబ్జాలో రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు హస్తం ఉన్నట్లుగా బలమైన ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇష్యూ మీద మేము లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి అప్పీల్కి ఇస్తూనే ఉన్నాం. ఎంఆర్ఓ వచ్చిన ఎంఆర్ఓ కంతా చెప్తూనే ఉన్నాం. డెమాలిష్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎంత చేసుకున్నా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు అండి. ప్లాటింగ్ అప్రూవల్స్ ఇచ్చింది వాళ్ళే, సేల్ చేసింది మా గవర్నమెంట్ అప్రూవల్స్ ఇచ్చింది గవర్నమెంట్ అఫీషియల్సే. ఇప్పుడు మళ్ళీ ఓవర్సీ ఇచ్చేది కూడా గవర్నమెంట్ అఫీషియల్సే. వాళ్ళకి ఓవర్సీ ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి న్యాయం చేసినప్పుడు మాకు కూడా న్యాయం చేయాలి కదండి. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇవన్నీ ఇనాం భూములని తమకు తెలియకుండానే యజమానులమని చెప్పుకుంటున్న జలుగు సంధ్య, విజయ్, మంజునాథ్లు అసలు యజమానులు కాదని చెబుతున్నారు. అయితే వీళ్లంతా ఎమ్మెల్యే అనుచరులని, తమను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రీన్ఫీల్డ్లో భూములు కోల్పోయిన బాధితులు. ఇలా ఒక్కటేమిటి, గ్రీన్ఫీల్డ్ కాలనీలో తవ్విన కొద్దీ కుప్పలు తెప్పలుగా భూ కబ్జాల వ్యవహారం బయటపడుతూనే ఉంది. తమ దగ్గర పక్కా ఆధారాలున్నా రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ తమకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.